Hi viewers, welcome to Telugu Job Portal. Andhra Pradesh Power Generation Corporation Limited, APGENCO job notification aithe release ayindi. Post name vachi Management Trainee. Mundu online lo apply cheyali, tarvata offline lo kuda meeku application forward cheyalsi untundi. So aasaktulo try cheyandi, description links ichchanu. Ippudu details one by one chuddam. Post name vachi Management Trainee Chemical. Total 26 vacancies unnai. MSc Chemistry, first class lo pass ayin varu notification apply cheyadaniki eligibility untundi. సెలక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ ద్వారానే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్, మ్యాక్స్ ఏజ్ లిమిట్ 35 వరకు ఇచ్చారు. ఇక్కడ 31st ఆగస్ట్ 2023, ఇది ఏజ్ సంబంధించిన కట్ ఆఫ్ తేదీ. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీఎస్టీకి 5 ఇయర్స్, బీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడికి 10 ఇయర్స్ పాటు ఉంటుంది. నెక్స్ట్ శాలరీ 25,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఆసక్తి ఉన్నవారు పేజ్ నెంబర్ 1లో జాబ్ డ్యూటీస్ అయితే ఇచ్చారు, డిస్క్రిప్షన్స్ మొత్తం ఒకసారి చదువుకోండి ఇవన్నీ కూడా. పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఈ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఇబ్రహీంపట్నం అవ్వచ్చు, కృష్ణా జిల్లా, తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లా కానీ, లేదా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అవ్వచ్చు, లేదంటే ఒడిషా కానీ, లేదంటే మునుగురు తెలంగాణ. సో ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ వీటిని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. ఇనిషియల్గా 1 ఇయర్ పాటు ఉంటుంది, ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క డ్యూరేషన్ని అంటే ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్, మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా అక్కడతో ఈ యొక్క జాబ్ డ్యూరేషన్ అనేది ముగుస్తుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ముందుగా ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. 21st సెప్టెంబర్ 5 PM లోపల మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసేయాలి. వన్స్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని సైన్ చేసి రెలివెంట్ ఎడ్యుకేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆర్గనైజేషన్కి. ద చీఫ్ జనరల్ మేనేజర్, 3rd ఫ్లోర్, విద్యుత్ సౌధ, APGENCO విజయవాడ, ఇది అడ్రస్. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, బీసీ ఎస్సీఎస్టీ సంబంధించిన సర్టిఫికేట్స్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ, మీ కేటగిరీ ఏమైతే అప్లై అయితే అన్ని కూడా మీరు అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందు ఆన్లైన్, తర్వాత ఆఫ్లైన్. సో ఆఫ్లైన్లో అప్లికేషన్ ఆర్గనైజ్ చేయడానికి 30 సెప్టెంబర్ 5 PM వరకు సమయం అయితే ఉంది. అన్నీ కూడా సెల్ఫ్ అటాచ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంటుంది, మీరు చెక్ చేస్తూ ఉండాలి. మీకు ఈమెయిల్ కూడా చెక్ చేసుకోండి. మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా 2 సెట్స్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకురావాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, recruitment@APGENCO.gov.in మీ క్వెరీస్ని ఈమెయిల్ చేయండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్కి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అప్లై చేసుకోండి. లింక్ ఇచ్చిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ అయితే అడుగుతుంది స్టార్టింగ్ అనమాట. ఇవి ఇచ్చి మీరు గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన కెరీర్స్ పేజ్. ఇందులో రీసెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఫర్దర్గా మీరు ఇన్ఫర్మేషన్ ఈ పేజ్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ APGENCO నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.